డిప్యూటీ సభ్యులకు, ఎంపీపీలకు, ఇతర కార్పొరేషన్ ఐఏఎస్ జాయింట్ కలెక్టర్ గారికి, అలాగే జ్యోతి బస్సు డిప్యూటీ సభ్యులకు, ఎంపీపీలకు, ఇతర కార్పొరేషన్ కృష్ణా జిల్లా కూడా దాన్ని మించి ముఖ్యంగా పల్నాడు ఈ ప్రాంతం చెప్తా ఉన్నారు, పట్టుకున్నారని చెప్తా ఉన్నారు. ఈ ఆర్టికల్ మీకు ఇప్పుడే పంపిస్తాను, తప్పకుండా కాటి కారణం ఏంటంటే మొన్న జరిగిన మే వెళ్ళి ఇవన్నీ మెజర్ చేసి అక్కడ వాళ్ళందరినీ మాట్లాడి 61 సెంటర్లో పత్తి కొనుగోలు చేసే విధంగా చేసాం మేము. రెండోది, వీళ్ళు ఇక్కడ మీరు చెప్పినట్టు ఇది ఒక వ్యవస్థలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయి ఉన్నారు. కొంతమంది సీసీఐ అధికారులు, దళారులు అందరూ కుమ్మక్కయ్యి కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ పరిస్థితి, దీన్ని ఇమీడియట్గా వీళ్ళు చేయకపోతే నేను మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ గారితో పర్సనల్గా ఫోన్లో మాట్లాడి, సీసీఐ చైర్మన్ గారితో మాట్లాడి, ఆగమేఘాల మీద వేరే అధికారులను తీసుకొచ్చి ఇవన్నీ మేము ఓపెన్ చేసి చేపిస్తా ఉన్నాం. మీరు చెప్పిన 12% ఆ లూప్ హోల్ పెట్టుకొని వీళ్ళు చేస్తారన్నమాట వాస్తవం. వాళ్ళందరికీ కూడా నేను చెప్పాను, మీరు సీసీఐ అనేది వ్యాపార సంస్థ కాదు, లాభాపేక్ష సంస్థ కాదు. మీరు ఉంది రైతులని కాపాడటానికి, మీరు మీ ప్రథమ కర్తవ్యాన్ని మీరు మర్చిపోవద్దు అని క్లియర్గా చెప్పాం, చేస్తారు. మీరు కూడా ఏదన్నా ఎక్కడన్నా మళ్ళీ తప్పులు జరిగితే మా దృష్టికి తీసుకురండి. తప్పనిసరిగా నేను మినిస్టర్ గారితో మాట్లాడి ఈ 8-12% ని ఏ విధంగా అడ్జస్ట్ చేయాలి, ఎందుకంటే మనం ఇది పెడితే ఒక్కొక్కసారి ఇంకా అంటే మరీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది తప్పించి దాన్ని కూడా వాళ్ళు అబ్యూజ్ చేసేటువంటి పరిస్థితులు కూడా కొన్ని ఉంటాయి. వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి బ్యాలెన్స్డ్ అప్రోచ్ లో పోయి కొంత రిలీఫ్ వచ్చే విధంగా చేసే బాధ్యత అనేది మీ ప్రాంతం కానీ ఈ ప్రాంతం కానీ ఎక్కడైనా మీకు ఇబ్బంది అయితే నా దృష్టికి తీసుకురండి, నా ఫోన్ నంబర్ తీసుకోండి. తప్పకుండా రైతులకి అండగా ఉండే బాధ్యత మాది. థ్యాంక్ యూ.